కామారెడ్డి జిల్లా కేంద్రంలోని టెక్ రియల్ వద్ద జన విజ్ఞాన వేదిక రైడ్ రీజన్ మూడవ నమ్మకాల నిరోధక చట్ట సాధనకై తెలుగు రెండు రాష్ట్రాల్లో ఆధ్వర్యంలో హైదరాబాద్ నుండి బైక్ ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంకు బైక్ ర్యాలీతో వచ్చిన వారికి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పునూతల నాగరాజు, జిల్లా అధ్యక్షులు శ్రీరామ్ అశోక్, జనరల్ సెక్రటరీ రామకృష్ణ, మెజీషియన్ సంతోష్ పూలామాలతో సన్మానించారు. అనంతరం వారు మాట్లాడుతూ మూడవ నమ్మకాలతో ప్రజలను పట్టి పీడిస్తున్నారని అన్నారు. మూడవ నమ్మకాలతో ప్రజల వద్ద మోసం చేసి డబ్బులు తీసుకుంటున్నారని తెలిపారు. అలాంటివి నమ్మి మోసపోవద్దని, అందుకే ఉమ్మడి రెండు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగిందని, రెండు రాష్ట్రాల్లో కలిపి 25,000 కిలోమీటర్ల బైక్లు వెళ్లి మళ్లీ హైదరాబాద్ చేరుకుంటాయన్నారు. ఇది అంత బాబు బోగ్నేని చొరవ చేయడం జరుగుతుందని తెలిపారు. కామారెడ్డి జిల్లా నుండి జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెండా బైక్ ర్యాలీ ప్రారంభించారు. ప్రపంచంలో ఏ రాజ్యాంగంలోనూ లేని విధంగా కేవలం మన రాజ్యాంగం రాసుకునేటప్పుడు సైంటిఫిక్ టెంపర్ పెంచాలి అని చెప్పి 51 AH మనం పొందుపరుచుకున్నాం. దీనికి రీజన్ ఏంటంటే ఒకటే ఒక రీజన్, ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి మూఢనమ్మకాలు మిగిలినమైనటువంటి సమాజం పట్టిపీడిస్తున్నాయి. సో ఇది సైంటిఫిక్ టెంపర్ని పెంచడం ద్వారా, విద్యా వ్యవస్థలో ఇట్లాంటి మార్పులు చేయడం ద్వారా మాత్రమే ఇది సాధ్యమైందని, అప్పటి మన స్వతంత్రం సమరయోధులు ఎవరైతే ఉన్నారో, రాజ్యాంగం రాసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ భావించడం వల్ల మనకు Article 51 AH పెట్టుకోవడం జరిగింది. దీంట్లో భాగంగానే ఈ స్పిరిట్ని కంటిన్యూ చేయడానికి ప్రజా సంఘాలన్నీ కూడా, జన విజ్ఞానం లాంటివి కానీ, ఏపీ హేతువాద సంఘం, తెలంగాణ హేతువాద సంఘం, అలాగే చాలా రకాలైనటువంటి మన సంఘాలన్నీ ఈ రకమైన ఉద్యమ స్ఫూర్తి కోసం నిరంతరం పోరాడుతూనే ఉన్నాయి. నాగరాజు గారు, జన విజ్ఞాన వేదిక తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ బైక్ ర్యాలీ రైడ్ ఫర్ రీజన్ అనే అంశంతో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. మూఢనమ్మకాలకు వ్యతిరేక చట్టం తీసుకురావాలి ఏపీ తెలంగాణలో అనే ముఖ్య ఉద్దేశంతో బాబు గోగినేని సంబంధించిన గ్రూపు వాళ్ళు, జన విజ్ఞాన వేదిక ప్లస్ ఇతర సామాజిక సేవా సంస్థలు అన్నీ కలుపుకొని ఈ బైక్ ర్యాలీ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి మొదలుకొని మొదటగా ఈ జిల్లా కామారెడ్డి జిల్లాలో ప్రవేశించడం జరిగింది. దీనికి జన విజ్ఞాన వేదిక కామారెడ్డి జిల్లా కమిటీ తరఫున, రాష్ట్ర కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న అందరికీ పేరున విశ్వనాథ్ జయంతి గారికి, నాగకిషోర్ గారికి, రేవు డాల్విన్ గారికి, లావణ్ గారికి, సూర్య గారికి, ప్రతి ఒక్కరికి పేరున ఉద్యమ అభినందనలు తెలియజేస్తున్నాను. మన తెలంగాణలో మన ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావాలనే ముఖ్య ఉద్దేశంతో జన విజ్ఞాన వేదిక చాలా కాలం నుంచి కూడా పనిచేస్తుంది. దీనికి వీరికి కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మనకు తెలంగాణ ఆంధ్రాలో కూడా మనకు ఒక విధమైనటువంటి చట్టం తీసుకొచ్చి దీన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు ఒక గట్టి సంకల్పాన్ని వీళ్ళు ఇచ్చేశారు. దీనికి మేము చాలా సంతోషిస్తున్నాము. దీనికి పూర్తి సపోర్ట్ కూడా మాకు ద్వారా లభిస్తుంది. మీరు ఈ టీంకి కూడా మేము చాలా హ్యాపీ వెల్కమ్ చెప్తూ దీనికి పూర్తి మనం అమలయ్యేంత వరకు దీన్ని ఇది కావాలన్న ఉద్దేశంతో నేను వీళ్ళకు వెల్కమ్ పార్టీ నేను ఎంజాయ్ చేస్తున్నాను. అందరూ కూడా చేసుకొని చేస్తాం, చాలా సంతోషిస్తున్నాను.